ఏంట్రా కేకలు? డాడీ ఉరేసుకుంటున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, మమ్మీ డాడీ ఉరేసుకుంటున్నాడు. రే రే రే, ఓరా ఓరా, ఏంటి ఇది? రే రే రే, తొందరపడ వాకు. ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, అంత మాత్రాన్ని ఊరేసి చేస్తావా? ఇగో ఇగో, రే రే, పబ్బుని గడి మొహం చూడు, పిక్క మొహం వేసుకు ఎలా చూస్తున్నాడు. భారి మొహం చూసైనా నేను నిర్ణయం మార్చుకోరా. మోహన్ రావు, నా ప్రాబ్లమ్స్ తో పోల్చుకుంటే నీ ప్రాబ్లమ్స్ ఒక ప్రాబ్లం కదయ్యా. నా మాట విని లోపలికి వెళ్ళవయ్యా. ఏంటండి మీరంటున్నది, నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదు, నేను ఊరేసుకోబోతున్నాను వీళ్ళ ఉద్దేశం, అందుకని ధైర్యం చెప్తున్నారు. చూడండి, ఇది ఆత్మహత్య ప్రయత్నం కాదు. మరి బట్టలు ఆరేసుకోవడానికి తాడు కట్టి పెట్టండి అన్నాను. అదా సంగతి, ఈ తాడు చివరి వరకు కట్టండి, మాకు కూడా ఉపయోగపడే, మేము కూడా ఆరేసుకుంటాం. ఒరే బాబు, వెళ్ళి సుత్తి పట్టరా. మన ఇంట్లో సుత్తి లేదు, సుత్తి నా దగ్గర ఉంది. ఏమండి ఆ సుత్తి తీసుకురండి. అలాగే సుత్తులు కూడా దగ్గర పెట్టుకుంటారా? పాల కవర్లు కూడా పెట్టుకుంటాం. సుత్తి వచ్చింది తప్పుకోండి. ఇదిగో ముందు మీరు లోపలికి పదండి. బాత్రూమ్ లో నీళ్లు రావట్లేదు, దాన్ని రిపేర్ చేయించు. అద్దె కరెక్ట్ గా తీసుకుపోతావు, మా ఇబ్బందులు మాత్రం పట్టవా? దెబ్బ గట్టిగా తగిలిందా? ఎవరమ్మా నువ్వు, నా గురించి ఎందుకు బాధపడుతున్నావు? వాస్తు ప్రకారం ఈశాన్య మూల బరువు ఉంటే మంచిది. మీటర్ మీద 5 రూపాయలు ఇవ్వండి. ఏమిటి కావసలమ్మొచ్చు సైలెంట్ గా వెళ్ళిపోతుంది? సైలెంట్ గా వెళ్ళా, ఈ సుత్తి తీసుకుని ఇంటికి రమ్మంది. వాళ్ళ ఏరియాలో సుత్తులు లేవట? లేవంట. ఏమైందమ్మా? ఏం జరుగుతుంది ఇక్కడ? అరే కెమెరా లేకుండా ఓవర్ యాక్ట్ చేసేస్తుంది. షూటింగ్ అదే బాబు, లూటింగ్. ఆవిడ మెడ సూత్రాలు ఎవరు తెంపుకుపోయట. పిల్లలకి టిఫిన్ క్యారేజ్ ఇద్దామని బయటకు వచ్చా, ఎవడో దొంగ సచ్చినాడు, వెనక నుంచి వచ్చి పుట్టుకొని తెంపకపోయాడు. వాడు ఎలా ఉంటాడు? ఏ నువ్వు పెంచుకుంటావా? వాడెలా ఉంటే నీకెందుకయ్యా, తిరిగి వస్తాడా? తెంపుకుపోయింది తెచ్చిస్తాడా? నోర్మి అక్కయ్య గారు కాసులు పెట్టి మొన్ననే చేయించారు. ఎవరు బావగారా? ఏమయ్యా నీ వయసు ఏంటి, ఆవిడ వయసు ఏంటి? నేను అక్కయ్య గారు అనగానే వెంటనే నువ్వు బావగారు అనేయాలా? కొట్టానంటే కడజోడు పగిలిపోద్ది. అక్కయ్య గారు మీరు బాధపడకండి, ఆడపడుతులు కంట తడి పెడితే అన్నం ముద్దు కూడా ముట్టలేని పిచ్చి బ్రదర్ ని. ఇంట్లో తెలిస్తే నరికి పోగులు పెడతారు, ఇలా జరగడం ఇది మూడోసారి. నా తల్లి, దేని కొరకు మీ చింత? అప్పారా ఉన్నాడుగా మీ చింత, ఇది నా స్లోగను. 10 నిమిషాల్లో 3 కాసుల గొలుసు సూత్రాలతో సహా ఇప్పిస్తా. నా మాట నమ్మండి, ముందు గొలుసు తీసేసుకోండి, ఆ తర్వాత బావగారిని స్కీముల్లో చేర్పించేద్దాం. వీడెవడే బ్రోకర్లా ఉన్నాడు. సరే పద బాబు, షాప్ ఎక్కడ? ఈ పక్క సందులోనే. నేను రావాల్సిన అవసరం లేదు, ఈ అడ్రస్ తీసుకెళ్తే సరిపోతుంది. అప్పారావు పంపించాడని చెప్తే మిగతా విషయాలని వాళ్లే చూసుకుంటారు. వస్తా తమ్ముడు. చూడండి అక్కయ్య గారు, బంగారం విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే మీకు అవసరం అయితే ఈ అప్పారావు తలుచుకోండి, వెళ్ళండి. అలాగే ఈ గోల్డ్ స్మిత్ గాని ఒక ఆట పట్టిద్దామా? అలాగే. ఏ మిస్టర్? నన్నా మిస్. అవును, ఇలారా. ఏంటి నీ పేరు? స్కీములు అప్పారావు అంటారు. అవును, ఇది రెడీమేడ్ డ్రెస్ కదా, ఎంత కొన్నారు? 2000. 2000? ఇదే నేనైతే 5 రూపాయలకి ఇప్పిస్తాను. అదే ఇన్స్టాల్మెంట్ లో 1500కి. అవును, ఈ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ కొన్నారు?
మిస్టర్ అప్పారావు, మా ఫేసులు చూడకుండా ఇలా డ్రెస్సుల గురించి, హ్యాండ్ బ్యాగుల గురించి లెక్చర్ ఇస్తావేమిటి? నాకు ఫేసులతో పెద్దగా పనిలేదండి, పర్సులు పర్పస్లు అంతే. ఇంతకీ మీకేం కావాలి? మాకు కావలసినవి నువ్వు ఇప్పించలేవు, నీ వల్ల కాదు. అలా అనకండి మేడం, నా పేరే అవసరాలు అప్పారావు. వెండి, బంగారం, ఇళ్ళు, డ్రెస్సులు, ప్లాట్లు మీరు అలా అడగండి, నేను ఇలా అరేంజ్ చేసేస్తాను. నాకు నాకు అడగండి మేడం, మొహాట పడకండి. ఏం కావాలి? ఎంఏ డిగ్రీనా, డాక్టరేటా? అవేం వద్దు గాని, మా ఫ్రెండ్ కి కంప్యూటర్ సెట్ కావాలి. ఓ సిద్ధేనా, ఒక్క రూపాయి కట్టండి, కంప్యూటర్ తీసుకోండి. ఒక్క రూపాయా? అంత చీపా? అవును, ఇవాళ ఒక్క రూపాయి, రేపు రెండు, ఎల్లుండి నాలుగు, ఆ విధంగా 17 రోజుల పాటు కట్టండి, కంప్యూటర్ మీ సొంతం చేసుకోండి. అదేంటండి అంత గట్టిగా అరిచారు? మీకు మాత్రమే కావాలా? తప్పకుండా అరేంజ్ చేస్తాను. అమ్ము, నా కోసం ఒక ఇల్లాలు ఎదురు చూస్తూ ఉంటుంది. అలా అనుమానంగా చూడకండి, డబుల్ కాట్ మంచం 70 రూపాయలకి ఇప్పిస్తాను మాట ఇచ్చాను, అదనమాట విషయం. చూడండి, మీకు ఏది కావాలన్నా సరే ఇది నా అడ్రస్, వెంటనే కాంటాక్ట్ చేయండి, వస్తానండి. ఒక్క రూపాయికి కంప్యూటరా? వండర్గా లేదు మీ మొహం. స్కీమ్లో తిరకాసు మీకు అర్థం కాలా. ఇవాళ రూపాయి, రేపు రెండు, ఇలా 17 డేస్ కడితే ఎంత అవుతుందా లెక్క కట్టు. అమ్మో, 131,71 రూపాయలు. అదే దగా మోసం. ఈ విశిష్ట పర్సనాలిటీ గారిని ఒక ఆట ఆడిద్దామా? ఆట అంటే ఎలా? స్కీమ్ చేద్దాం చెప్తాగా. ఈ మాణిక్యం ఎక్కడ దొరికిందండి బాబు? అనవసరంగా ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి మన ప్యానాలు తోడేస్తుంది. హలో, హలో, వెల్కమ్ టు ది మెంటల్ హాస్పిటల్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మెంటల్ హాస్పిటల్ నుంచే మాట్లాడుతున్నావా? ఎవరు కావాలి? మాణిక్యం కావాలి. మాణిక్యం కావాలా? మెంటల్ కూడా మాణిక్యమే కావాలండి. ఆవిడైతే ట్రీట్మెంట్ బాగా ఇస్తుంది. మాణిక్యం, హాయ్, గుడ్ మార్నింగ్. నా గురించి ఏదైనా ఫోన్ వచ్చిందా? ఫోన్ యాక వచ్చిన? చెప్పండి సార్. మాణిక్యం, నువ్వు వంట బాగా చేస్తావని నిన్ను పెట్టుకున్నా. నీకు ఇన్ని కరెక్షన్స్ ఉంటాయని నాకేం తెలుసు. కరెంట్ పోయినప్పుడు కరెంట్ ఆఫీస్ కూడా ఇన్ని ఫోన్లు రావు. సారీ, నాకు నా అసిస్టెంట్లు, నా ఫ్రెండ్స్, నా ఎనిమీస్ అంతా రింగ్ చేస్తుంటారు. అదో పెద్ద సర్కిల్. పాపం, చిన్న వయసు పెద్ద సర్కిల్. మనకెందుకు రే బాధ? చూస్తావే, ఎత్తుకో. హలో, వన్ మినిట్. మీరెవరినైనా గాంధీ విగ్రహానికి రంగేయమని చెప్పారా? అవును. నువ్వు ఎందుకు మెలకలు తిరుగుతున్నావు? ఆ పార్టీని పోలీసులు అరెస్ట్ చేశారంట. చూస్తావేరా, నువ్వు వెళ్ళి ఆ పుస్తకంలో నుంచి ప్రేమ కుమార్ పేరు కొట్టేసే. వెళ్ళి పడితే కడుపు మండిపోతుంది. ఓ, నీకు ఉంటే ఇది పండు.